ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా డివోర్స్ అయితే తీసుకోలేదు కదా సార్, ఇటువైపు ఎవరిద్దరు చందు కానీ అటువైపు పవిత్ర కానీ తీసుకోలేదు? పవిత్ర అప్లై చేసిందని కదా అప్లై వాళ్ళు, చేసింది, కానీ ఇతను అయితే డివోర్స్ అయితే ఇతను తీసుకోలేదు కదా సార్. తీసుకోలేదు. తీసుకోలేదు, ఆ అమ్మాయికి తెలుసు, శిల్పాకి శిల్పాకి తెలుసు ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్నాడు ఇతను అనే విషయం స్పష్టంగా తెలుసు. తెలుసు అతను డబ్బులు పంపిస్తున్నాడు అంతవరకే, అంటే ఆ రిలేషన్ అలా నడుస్తోంది. అలా నడవకూడదని కూడా ఏం లేదు. ఆ అమ్మాయి అప్లై చేయొచ్చు కదా, ఇతను ఇతని మీద కంప్లైంట్ ఇచ్చి ఇతనితో నేను సౌఖ్యంగా లేను, ఇతనికి వేరే రిలేషన్ ఉంది, అందుకని నేను ఇతని నుంచి విడిపోవాలనుకుంటున్నాను అని ఆ అమ్మాయి కోర్టులోకి వెళ్ళి ఒక పిటిషన్ పడేయచ్చు కదా, ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి. అంటే ఇక్కడ నాకు డౌట్ సార్, అతను వేరే వాళ్ళతో ఉండుండొచ్చు కానీ ఈమెకి 11 ఇయర్స్ రిలేషన్షిప్ వీళ్ళది, అవును ఆమెకి కూడా అతని పైన ప్రేమ ఉంటది, విడిపోవాలనే ఆలోచన ఉండాలని లేదు కదా సార్. అదే అదే అదే, ఇక్కడే ఒక కీలకమైన విషయం ఏంటంటే, అవతల మనిషి తన నుంచి వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత నాతో కలిసి ఉండాలి లేకపోతే కుదరదు అని దెబ్బలాటకు దిగటం ప్రేమ అవదు. ప్రేమలో దెబ్బలాటలు ఉండవు అనేది ముందు గుర్తించాలి. అతను వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఈ అమ్మాయి నుంచి ఇంకొక అమ్మాయి వైపు టర్న్ అయిన మరుక్షణం, దాన్ని ఆ రియాలిటీని అమ్మాయి యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి నా నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడగటం వరకు ఓకే. అడిగేందుకు ఆ అమ్మాయికి మమకారం ఉంది ఉండొచ్చు, కానీ విడిపోవటం అనేది అతని హక్కు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చేసి కూర్చోబెట్టి అతన్ని ఈ సమస్యని మనం పరిష్కరించుకుందాం, నువ్వు నాతో ఉంటావా ఆ అమ్మాయితో ఉంటావా తేల్చుకో అని చెప్పి, బాబు నువ్వు అటువైపు వెళ్ళేటట్లయితే మన రిలేషన్ని కట్ చేసుకుందాం, దీనికి లీగల్గా ఏం చేయాలి అనేది చేసేసుకుని నువ్వు వెళ్ళిపో, నేను నా జీవితాన్ని. 11 ఇయర్స్ లవ్ చేసి ఆమె మనస్ఫూర్తిగా అతన్ని ఇష్టపడిన తర్వాత సడన్ గా నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతానంటే ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు మనస్ఫూర్తిగా లవ్ చేసినప్పుడు ఎట్లా యాక్సెప్ట్ చేయగలుగుతారు సార్? చెయ్యాలి, అదే కదా, అది వాళ్ళకి ద్రోహం చేసినట్టే అవుద్ది కదా. ఎవరికి ద్రోహం చేసినట్టు? ఆ అమ్మాయి జీవితం అంతా ఇదైపోయినట్టే కదా, జీవితాంతం బాధపడాలి, ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా లవ్ చేసింది కాబట్టి. అవును, ఎందుకు బాధ? ఇప్పుడు అందుకే ఒక సినిమా పాట ఉంది, కోకిలమ్మ అని ఒక సినిమా, అందులో ఆత్రేయ గారు ఒక పాట రాశాడు, అందులో కూడా ఇదే ప్రాబ్లం. హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, అతని మధ్యలో ఇంకొక అమ్మాయితో ప్రేమలో పడతాడు, ఇంకా పెళ్లి చేసుకోరాడు, పెళ్లికి ముందే అతను ఇంకొక వైపు టర్న్ అవుతాడు. ఈ అమ్మాయి బాధపడుతుంది, ఆ అమ్మాయి మనసు పాడుకునే పాటలాగా ఉంటుంది ఆ పాట. ఆ పాటలో ఆయన రాస్తాడు, అడిగేందుకు నీకున్నది మమకారం, విడిపోయేందుకు తనకున్నది అధికారం అంటాడు. ప్రేమించగల నిండు మనసున్న చాలు, అది ఉంది నీ దగ్గర, అంటే ఈ ఇతనితో ప్రేమలోకి వెళ్ళడానికంటే ముందు నీకు ప్రేమ ఉంది, అది ఇతనికి పంచావు, కానీ అతను వద్దనుకుని వెళ్ళిపోయాడు. అంత మాత్రం చేత నువ్వు నీలో ప్రేమ ఇంకిపోయింది అనుకోనక్కర్లేదు, ఇంకా చాలా ప్రపంచం ఉంది, నువ్వెందుకు అతన్నే పట్టుకోవాలి? నువ్వు నిన్ను కాదన్న వాడి చుట్టూ వెంపర్లాడటం ఎందుకు అన్నాడు. నిన్ను కాదని వెళ్ళిపోయిన వాడు మళ్ళీ నీ వైపు చూస్తాడని హోప్తో అతని దగ్గరికి వెళ్ళి గొడవ చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి? అతని మనసులో నువ్వు ఉంటే నీ వైపు వస్తాడు అతను, నువ్వు లేవని ప్రూవ్ అయిపోయింది కదా అతను వేరే ఆల్టర్నేటివ్ చూసుకుని వెళ్ళిపోయిన తర్వాత, ఇంకా నువ్వు అతని స్పేస్లోకి వెళ్ళి గొడవ చేస్తున్నావు. ఇది పర్సనల్ హెరాస్మెంట్ కింద అతను ఫీల్ అయితే నీ మీద ఇంకా నెగిటివిటీ బిల్డ్ అవుతుంది. అంత చేసుకోవడం అవసరమా హ్యూమన్ రిలేషన్స్లో? హ్యాపీగా ఫేర్వెల్ చెప్పుకుని ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుని విడిపోవటం మంచిది కదా, ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుకుంటారు హ్యాపీగా కనీసం. అది జరగట్లా, దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ప్రపంచం. అంటే మానవ సంబంధాల్లో ప్రజాస్వామిక వాతావరణం ఖచ్చితంగా ఉండి తీరాలి, వ్యక్తిగత స్వేచ్ఛని ప్రతి ఒక్కరూ గౌరవించాలి, భార్య వ్యక్తిగత స్వేచ్ఛని భర్త గౌరవించాలి, భర్త వ్యక్తిగత స్వేచ్ఛని భార్య కూడా గౌరవించాలి. అలా గౌరవించుకోగలిగినప్పుడు రిలేషన్స్లో ఇలాంటి గందరగోళాలు ఉండవు. ఇప్పుడు ఈ ఎపిసోడ్కి సంబంధించి పర్టికులర్గా ఈ పవిత్ర, చందు, శిల్ప ఈ ట్రయాంగిల్ స్టోరీ మీద రకరకాల జడ్జిమెంట్లు పాస్ చేస్తున్న వాళ్ళల్లో మెజారిటీ ధార్మిక కోణంలో వెళ్తున్నారు.
మనది ధార్మిక రాజ్యాంగం కాదు, ఇది ప్రజాస్వామిక రాజ్యాంగం. మన వ్యవస్థ ప్రజాస్వామ్యం అనేటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం. అయితే దాన్ని చంపేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, అది వేరే గొడవ, పొలిటికల్ వ్యవహారం. కానీ కనీసం కనీసం వ్యక్తిగత స్వేచ్ఛను కూడా గౌరవించుకోలేకపోతే ఎలాగా? ఎందుకు అసలు వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి వీళ్ళు ఎందుకు జడ్జిమెంట్లు చెప్పాలి? ఎప్పుడైతే మీరు జడ్జిమెంట్లు పాస్ చేయడం మొదలుపెట్టారో వాళ్ళు కూడా ఒక యాంగిల్ తీసుకుంటారు. అంటే రెండోది, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెళ్లితో పాటు ఆస్తి సంబంధాలు కూడా లింక్ అయి ఉంటాయి. అవును, ఆర్థిక వ్యవహారం కూడా ఉంటుంది దాని చుట్టూ. నేను విడిపోతున్నాను అంటే కుదరదు, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు కూడా క్లియర్గా మాట్లాడుకుని ఆన్ పేపర్ పెట్టుకున్న తర్వాత మాత్రమే ఎవరైనా విడిపోవాల్సి ఉంటుంది. ఆ క్లారిటీ మిస్ అవుతారు. ఈ మధ్య కాలంలోనే ఒక కేసు జరిగింది వైజాగ్లో. ఇద్దరు రైటర్లు, వాళ్ళిద్దరికీ విడివిడిగా పెళ్ళిళ్ళు అయి ఉన్నాయి. వాళ్ళిద్దరు అభిరుచులు కలిసి కలిసి ఉండాలనుకున్నారు వాళ్ళు. ఓకే సార్. ఆవిడ తన కుటుంబాన్ని వదిలేసి, అతను తన కుటుంబాన్ని వదిలేసి ఇద్దరు ఒక ఒక చోట కలిసి ఉన్నారు ఒక ఇంట్లో. అది అతనికి సంబంధించిన ప్రాపర్టీ. ఉన్నంతకాలం ఇరు కుటుంబాలు వాళ్ళ జోలికి రాలేదు, అయిపోయింది. కొంత కాలం గడిచిన తర్వాత అతను చనిపోయాడు. ఆవిడ ఉంది అక్కడ. వారసత్వపు వ్యవహారం వచ్చింది. లీగల్ గా ఏమిటి అనేది ముందే రాసుకోలేదు వీళ్ళు. రాసుకోకపోవడంతో అతని తాలూకా బంధువులు, అతని ఫస్ట్ వైఫ్ తాలూకా పిల్లలు వాళ్ళు వచ్చి, ఇది మాదే, మీరు ఇమ్మీడియట్ గా గంటలో దీన్ని వేకట్ చేయాలన్నారు. ఈ అనే క్రమంలో వాళ్ళు కొన్ని కొంత పరుష పదజాలం కూడా వాడేశారు అక్కడ. ఆవిడ సెన్సిబుల్, ఆవిడ రైటర్, ఆవిడ హర్ట్ అయింది, సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఎవరు చంపినట్టు? ఇప్పుడు జనరల్ గా ఆత్మహత్యలు అని మనం చెప్పేవన్నీ కూడా హత్యలే. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక గాయం చేయటం వల్లనే కదా వాళ్ళు చచ్చిపోయేది, సూసైడ్ చేసుకుని. ఏదైనా కావచ్చు, ప్రతి ఆత్మహత్య కూడా హత్యే. అది కాకపోతే ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం మీద ఎవరు సిబిఐ ఎంక్వైరీలో మరొకటో వేసి ఎవరి వలన చనిపోయారు అని బయటకు లాగి వాళ్ళ మీద 302 కేసులు పెట్టరు అనే ధైర్యం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు హెరాస్ చేసి వాళ్ళంతటి వాళ్ళు చచ్చిపోయేలాగా అటువైపు నెడతారు. చాలా కేసుల్లో కనిపిస్తుంది అది. అందుకని మానవ సంబంధాల్లో ప్రజాస్వామిక వాతావరణం తీసుకురావడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ గందరగోళాల నుంచి బయటపడగలుగుతాం మనం. అంటే ఎవరు ఎవరిని బలవంతంగా కలిపి ఉంచలేరు అనేదాన్ని యాక్సెప్ట్ చేయాలి ముందు. ఎవరు ఎప్పుడైనా ఎటువైపైనా వెళ్ళవచ్చు. దొంగదారుల్లో నడిస్తే ఓకే వీళ్ళందరికీ, అంటే బయటకు ధార్మికంగా వ్యవహరిస్తూ ప్రపంచానికి తెలియకుండా వేరే వ్యవహారం నడిపితే ఎవరికీ ఇబ్బంది లేదు బయటకు రాకుండా. దీనికి కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి మనకి. ఎన్టీ రామారావు గారు లక్ష్మీ పార్వతిని చేసుకోవటం ఆ కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదు. కారణం ఏమిటి? ఆవిడ ఒక పొలిటికల్ సెంటర్ అవుతుంది అనేది భయం వీళ్ళకి. అందుకని కదా ఆ రోజు డిస్టర్బెన్స్ వచ్చి మొత్తం ఫ్యామిలీ ఆయనకు వ్యతిరేకంగా నిలబడింది. అది ధార్మిక కోణమే. అయితే అక్కడ ఎన్టీఆర్ ఒక ధార్మిక కోణాన్ని అప్రోచ్ అయ్యాడు, వీళ్ళు ఒక ధార్మిక కోణాన్ని అప్రోచ్ అయ్యి ఈ ఏజ్లో పెళ్ళేందుకు అని ఒక ప్రశ్న. తర్వాత కావాలంటే ఆవిడ్ని ఉండేవ్వండి అక్కడ, కానీ పెళ్ళి అనేది వద్దు అని కొంతమంది. అంటే ఆయన కోణం ఏమిటి? మనం కలిసి ఉండాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవడమే మంచిది కదా అని ప్రజల ముందు ప్రజలను అడిగాడు ఆయన. ఒక సినిమా ఫంక్షన్లో, సద్దినోత్సవ సభలో అశేష ప్రజల ముందు మైక్ తీసుకుని, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీకు ఇష్టమైతే చప్పట్లు కొట్టండి అన్నాడు. కొట్టారు మేజర్ చంద్రకాంత్ సద్దినోత్సవ సభలో. జనం చప్పట్లు కొట్టారు, ఆవిడని వేదిక మీదకి పిలిచాడు ఆయన, అయిపోయింది. అదొక ధోరణి. దాని మీద జడ్జి చేయడానికి వీళ్ళకేం సంబంధం? పిల్లలు అయినప్పటికీ
అందుకని హ్యూమన్ రిలేషన్స్ ఆస్తితో ఎప్పుడైతే లింక్ అయి ఉంటాయో, లేకపోతే అధికారంతో ఎప్పుడైతే లింక్ అయి ఉంటాయో, దాని మీద క్లెయిమ్ చేసుకునే వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేస్తారు. తండ్రి తాలూకా ఆస్తి అంటే ఇంకా ఎన్టీఆర్ పేరుతోనే ఆస్తులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఇంకా గొడవ అయ్యేది. ఆయన పాలిటిక్స్ లోకి వెళ్లే ముందు అందరికీ రాసి ఇచ్చేసాడు, ఆయన పేరుతో ఒకటో రెండో ఉంచుకుని మిగిలినవన్నీ క్లోజ్ చేశాడు. అందుకని తక్కువ ప్రెజర్ తో బయటపడ్డాడు ఆయన. మొత్తం ప్రాపర్టీ ఆయన దగ్గరే ఉంటే అది ఇష్యూ ఇంకొక బీభత్సమైన లెవెల్లో జరుగుండేది. పొలిటికల్ పవర్ సెంటర్ గా ఆవిడ మారుతుందేమో అనే భయంతోనే వీళ్ళు ఎంటర్ అయి మొత్తం ఫ్యామిలీ ఒకటైపోయి, ఆయన ఒక్కడు ఒకటైపోయి ఒంటరి అయిపోయి, ఆయన పిల్లలే ఆయనకు వ్యతిరేకంగా మారి యుద్ధంలో చనిపోయాడు ఆయన. కాబట్టి హ్యూమన్ రిలేషన్స్ని జడ్జి చేయటం చాలా తప్పు. బలానా వాళ్ళు బలానా వాళ్ళతో తిరుగుతున్నారు అని మాట్లాడే హక్కు ఎవరికీ లేదు, అది తప్పు కూడా, చట్ట ప్రకారం తప్పు. కాబట్టి డెమోక్రసీని గౌరవించి మానవ సంబంధాల్లో ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి అని కోరుకోవడం మంచిది.